నమస్కారం. సిసిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అత్యంత జాగ్రత్త వహించాలి. కలెక్టర్, డిఈఓ డాక్టర్ కె మాధవీలత. ఆరువలకు కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రతను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ కౌంటింగ్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష. కౌంటింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, డిఈఓ డాక్టర్ కె మాధవీలత వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు 2024 ప్రక్రియలో భాగంగా జూన్ 4వ తేదీన ఓటింగ్ లెక్కింపు వాస్తవ పరిస్థితిని గమనించి ఆ మేరకు కౌంటింగ్ నిర్వహించే రోజున సిబ్బంది నియామకం చేపట్టాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించకూడదని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి శిక్షణా కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడుతూ కౌంటింగ్ ఏర్పాట్ల నేపథ్యంలో చట్టపరమైన నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతి లేదని, ఆ మేరకు సంబంధిత ఆర్వో ఖచ్చితమైన తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నన్నయ యూనివర్సిటీ ఆవరణలోకి ఎటువంటి వాహనాలు అనుమతించడం లేదని, ఇందుకోసం ప్రధాన ప్రవేశ ద్వారం దగ్గర 4 ఏసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉదయం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపుకు సంబంధించి కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కోరారు. కౌంటింగ్ సిబ్బంది తప్ప మిగతా ఎవరిని కౌంటింగ్ ప్రాంతంలోకి అనుమతించరాదని పేర్కొన్నారు. రిటర్నింగ్ అధికారి యొక్క మొబైల్ ఫోన్ మాత్రమే కౌంటింగ్ హాల్లోకి తీసుకుని వెళ్లే అవకాశం ఉందని, వాటి ద్వారా రౌండ్ వారీగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని కలెక్టర్ తెలియజేశారు. అధికారిక కమ్యూనికేషన్ విభాగంలో అధికారులకు, సిబ్బందికి సిట్టింగ్ ఏర్పాట్లు, ఎస్టీడీ, ఫ్యాక్స్, ప్రింటర్, ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు ప్రధాన ఎన్నికల అధికారికి తక్షణ సమాచారం కోసం హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కంప్యూటర్తో పాటు ఒక హాట్లైట్ ఏర్పాటు చేసుకోవాలని, వీటి పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారిని నియమించాలని కోరారు. పరిశీలకుల గదిలో ఫోన్, ఫ్యాక్స్, ఇంటర్నెట్, టీవీ, ప్రోటోకాల్ బృందం సిబ్బంది అందుబాటులో ఉంచడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. మీడియా సెంటర్, ప్రత్యేక హాల్, సహేతుకమైన సౌకర్యాలు, టెలిఫోన్, ఫ్యాక్స్ సిస్టమ్స్, ఇంటర్నెట్, సీనియర్ ఆఫీసర్ను నియమిస్తున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలన కోసం ఎస్కార్ట్, మీడియా గ్రూపులు ఏర్పాటు చేసుకోవాలని, కేటాయించిన స్థలం వరకు తక్కువ వ్యవధి కోసం మాత్రమే అనుమతించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మీడియా సెంటర్ వరకు మొబైల్ ఫోన్ల అనుమతి ఉంటుందని తెలియజేశారు. అభ్యర్థులకు అప్డేషన్ కోసం పబ్లిక్ కమ్యూనికేషన్ రూమ్, ప్రకటనల కోసం లౌడ్ స్పీకర్, కంప్యూటర్ సౌకర్యాలు, ఎక్సెల్ షీట్, ఎంకోర్ సైట్లో సమాచారం క్రోడీకరించుకోవడానికి తగిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి టేబుల్ వద్ద స్టేషనరీ, ఇన్ఫర్మేషన్ షీట్లు, అదనపు సిబ్బంది కోసం ఒక్కో రౌండ్లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే వివరాలను కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డులపై సిబ్బంది రాస్తారని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసి భద్రపరుస్తారని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ, ఏర్పాట్లపై లేఅవుట్, రిటర్నింగ్ అధికారి బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులు, భౌతిక ఏర్పాట్లు, మెటీరియల్ అవసరాలు, సిబ్బంది అవసరాలు, భద్రతా ఏర్పాట్లపై సమగ్ర సమాచారాన్ని అందజేయడం జరిగింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కోసం పీజీఎన్ హోల్ బాక్సెస్, టేబుల్ ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో రాజమండ్రి రూరల్ ఆర్వో జేసీఎన్ తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్వో సబ్ కలెక్టర్ అశోష శ్రీవాత్సవ్, డిఆర్ఓ జి నరసింహులు, రాజానగరం ఆర్వో ఏ చైత్రవర్షిణి, గోపాలపురం ఆర్వో కేఎల్ శివజ్యోతి, అనపర్తి ఆర్వో ఎం మాధురి, నెడదోల ఆర్వో ఆర్వి రమణానాయక్, రాజమండ్రి పార్లమెంట్ సహాయ రిటర్నింగ్ అధికారి ఎస్డిఎఫ్ఆర్ కృష్ణనాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎం భానుప్రకాష్, సువర్ణ సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం కోట్లింగాల దేవస్థానం సమీపంలో
ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడ్ స్ట్రీట్ ఏర్పాటు చేయవద్దని రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. రాజమహేంద్రవరం కోట్లింగాల దేవస్థానం సమీపంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడ్ స్ట్రీట్ ఏర్పాటు చేయవద్దని, గోదావరిగట్టు వెంబడి మాంసాహార వంటకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించడానికి వీల్లేదని రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ నగరపాలక సంస్థ కమిషనర్కు విజ్ఞప్తి చేసింది. ఈ నిర్ణయానికి సానుకూలంగా స్పందించకపోతే తాము ఆందోళన చేపట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని సభ్యులు హెచ్చరిస్తున్నారు. అతిపెద్ద రేవుగా ఉన్న ఆ ప్రాంతంలో ఎటువంటి కార్యకలాపాలు చేపట్టవద్దని సూచించారు. స్థానిక వెంకటేశ్వర ఆనంద్ కళా కేంద్రంలో కమిటీ సభ్యులు కన్వీనర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమావేశమై పలు అంశాలపై చర్చించి కీలక తీర్మానాలను ఆమోదించారు. సమావేశం అనంతరం టీకే విశ్వేశ్వరరెడ్డి, కెకే సంజీవరావు, మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరాం నాయుడు తదితరులు మీడియాతో మాట్లాడారు. ఆనంద్ కళా కేంద్రంలో గల గంధం నాగసుబ్రహ్మణ్యం హాల్ను నగరంలోని కవులు, సాహితీవేత్తలు, కవి సమ్మేళనాలు, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు, సాహితీ సభలకు ఉచితంగా వినియోగించుకోవచ్చునని తెలిపారు. కేవలం కరెంటు బిల్లు కార్పొరేషన్కి చెల్లిస్తే సరిపోతుందని వివరాలు తెలియజేశారు. టౌన్ హాల్ రోడ్లో ఉన్న కందుకూరి వీరేశలింగం పురమందిరం ఆధునీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరితగతిన ప్రారంభించి అందులోకి తెచ్చేందుకు పురమందిర అధ్యక్షుడు మద్దూరి శివసుబ్బారావుతో మాట్లాడటం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కమిషనర్కు కూడా వివరించామని, త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం పనులు త్వరితగతిన పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. బొమ్మూరులో పొట్టిశ్రీరాములు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సార్వత్రిక విద్యాపీఠం అలాగే కొనసాగించాలని తీర్మానం చేశారు. దీనిపై మాదిరాజు శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురేంద్రతో మాట్లాడినట్టు తెలిపారు. అనంతరం టంగుటూరి ప్రకాశం పంతులు 67వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ కృష్ణకుమార్, సభ్యులు పట్నాయక్, ఎల్వి ప్రసాద్, కెకే సంజీవరావు, దేశిరెడ్డి బలరాం నాయుడు, మాదిరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోనే ఉంది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్లో ఉంది. మంది మాత్రం పీఠంలాగా అలాగే ఉంచారు. ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని మొన్ననే మన మాదిరాజు శ్రీనివాస్ గారు, పురంధేశ్వర గారిని వాళ్ళని అందరూ తీసుకెళ్ళి చూపించడం కూడా జరిగింది. దాన్ని ఒక యూనివర్సిటీగా, తెలుగు యూనివర్సిటీగా మార్పించి మన రాజమండ్రిలోనే తెలుగు యూనివర్సిటీగా కంటిన్యూ అవడం కోసం మరి వారసత్వ సమితి కమిటీ కృషి చేయాలని చెప్పి కూడా తీర్మానం చేయడం. మా కమిటీ తరఫున ఫర్దర్గా అక్కడ నిరాదేశం కానీ లేదంటే ప్రభావంతరికీ కూడా ఎడ్యుకేట్ చేసి అక్కడ లేకుండా ఉండడం కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ పత్రికాముఖంగా కమిషనర్ గారు కోరుతా ఉన్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉందని అధికారులు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా, రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ హడహళ్ళి ఎన్నికలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమ నిబంధనలు ఎవరూ అతిక్రమించినా ఉపేక్షించేది లేదని పలు పార్టీల నాయకులకు సిఐబి వెంకటేశ్వరరావు వివరించడం జరిగింది. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. రంపచోడవరం సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజలు, నాయకులు సమన్వయం పాటించాలని రంపచోడవరం సీఐ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండల స్థాయి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులతో రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సెక్షన్ 144 సీఆర్పీసీ అమల్లో ఉందన్నారు. అదేవిధంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోనే ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడా ఎటువంటి అల్లర్లు జరగకుండా గొడవలకు పాల్పడవద్దని, ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాలని వివరించారు. కౌంటింగ్ అనంతరం ఎటువంటి సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. హింసాత్మక ఘటనలు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు, రంపచోడవరం ఎస్ఐ మోహన్ కుమార్, దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. ఆర్యపురం సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆర్యపురం సత్యనారాయణ స్వామివారి ఆలయంలో దివ్య కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైశాఖ శుద్ధ ఏకాదశి సందర్భంగా రమా సత్యనారాయణ స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు దంపతులు పాల్గొన్నారు. లలిత కళా నృత్యనికేతన్ రమా సత్యదేవునికి
ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా కళ్యాణ మండపంలో నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. 25వ తారీఖున స్వామివారి కళ్యాణం సందర్భంగా మహానదాన సమారాధన చేస్తున్నామని వివరాలు వెల్లడించారు. ఇరవై ఐదవ తారీఖున స్వామివారి కళ్యాణ సందర్భంగా మహా అన్నదాన సమారాధన కూడా జరుగుతున్నది. కాబట్టి 50 మంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నారు. కాకినాడలో ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రతను, కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ పరిశీలించారు. కాకినాడ జయంతిలో భద్రపరిచిన ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రత, నిఘా వ్యవస్థకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జే నివాస్, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయు ఇండోర్ స్టేడియంలో ఉన్న ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను వారు పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట జిల్లా ఎస్పీ, పెద్దాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, పెద్దాపురం ఆర్డి జే సీతారామారావు, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీవిచౌక్ శ్రీ ఉమా బసవలింగేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం జరిగింది. స్థానిక దేవీచౌక్ ఉమా బసవలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఏకాదశి పర్వదినం సందర్భంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించారు. పండితులు కళ్యాణాన్ని జరిపించగా ఆలయ కమిటీ వారి భక్తులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చదరంగం పోటీలు జరిగాయి. స్థానిక ఏకేసీ రోటరీ హాల్లో చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. పోటీలకు అధ్యక్షులుగా గ్రాండ్ మాస్టర్ లంకారవి, కమిటీ సభ్యులుగా ఫ్యూచర్ కిడ్స్ డైరెక్టర్ ఏలేటి రవిబాబు, కేవీ సుధాకర్, ముత్తంగి కార్తీక్లు వ్యవహరిస్తున్నారు. రోటరీ పౌరపు గవర్నర్ విశ్వనాథ భాస్కర్ రామ్ విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిని అందించే విధంగా ప్రసంగించడం జరిగింది. సుమారు 90 మంది విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్ అందించారు. ప్రెసిడెంట్ వివిఎస్ కృష్ణారావు మాట్లాడుతూ ఈ పోటీలు విజయవంతంగా జరగడానికి సహకారం అందించిన వెంకట్ కుమార్ వారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ పూర్వపు ప్రెసిడెంట్లు ఐఆర్కే రావు, శాంసింగ్, పివిఎస్ఎస్ దొరిబాబు, రొటేరియన్స్ లంకపల్లి శ్రీనివాసరావు, సుంకర్ నాగేంద్ర కిషోర్, చిగుళ్లపల్లి దీప్తి, శకుంతలాదేవి, అట్లూరు తులసి, పిండిప్రోలు ప్రభాకర్, సోరవరపు శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇసుక త్రవ్వకాల నేపథ్యంలో ఓపెన్ రిచెస్ బోట్స్ మ్యాన్ సొసైటీ డ్రెడ్జింగ్ పనులపై వస్తున్న ఫిర్యాదుల మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మధువిలత తెలియజేశారు. సుమారు 4 గంటల పాటు కడియం, పెరవలి, నిడదోలు, తాళ్లపూడి, కొవ్వూరు మండలంలోని ఇసుక రీచ్లను అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవులతో మాట్లాడుతూ గోదావరి నది ప్రాంతంలో ఇరిగేషన్ శాఖ అధికారుల అనుమతితో త్రవ్వకాలు జరుగుతున్నట్లు తెలిపారు. ఇరిగేషన్ అధికారులు 3 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్ల వరకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. అయితే ఎవరూ కూడా వంతెనకు 500 మీటర్ల పరిధిలో ఎటువంటి త్రవ్వకాలను జరపడం లేదని తెలిపారు. ఇంజనీరింగ్ అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు వారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట రాజమండ్రి డివిజన్లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, ఆర్డీఓ ఏ చైత్రవర్షిని, మైన్స్ ఏడీఎం సుబ్రహ్మణ్యం, సెబి అధికారి వి సోమశేఖర్, గ్రౌండ్ వాటర్ డీడీ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు, ఇరిగేషన్ అధికారి కాశీ విశ్వేశ్వరరావు తదితరులు వారి వెంట ఉన్నారు. అదేవిధంగా బోట్స్మెన్ వాళ్ళు కూడా డ్రెడ్జింగ్ చేయకూడదు. కాబట్టి డ్రెడ్జింగ్ కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మటుకు డ్రెడ్జింగ్ చేయొచ్చు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రెడ్జింగ్ చేసిన శాండ్ బోట్స్మెన్ ద్వారా అమ్ముతున్నారు. అది చేసుకోవచ్చు వాళ్ళ ఇంటర్నల్ అరేంజ్మెంట్స్. సో బయట మనకి స్టాక్ పాయింట్స్ పెట్టి ఉన్నారు. స్టాక్ పాయింట్స్ దగ్గర వెహికల్స్ వాడచ్చు, ఎందుకంటే అది లోడింగ్ కి అన్లోడింగ్ కి అక్కడ వెహికల్స్ వాడచ్చు. సో ఈ పద్ధతి జరుగుతూ ఉంది జిల్లాలో. అయితే ఈ రోజు మనం ఓపెన్ రీచెస్ అన్ని చెక్ చేయడం జరిగింది. చేసి మనం వాళ్ళకి కూడా మనకి ఎవరికైతే ఓపెన్ రీచెస్ కి పర్మిషన్ ఇచ్చామో వాళ్ళ కండిషన్స్ అన్ని వివరించి ఎక్కడ కూడా మెషినరీ వాడకుండా జాగ్రత్తలని. రాజమండ్రి కృష్ణారావుపేట గోగులమ్మ అమ్మవారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక కృష్ణారావుపేట గోగులమ్మ అమ్మవారి 33వ పునఃప్రతిష్ట వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా హోమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అమ్మిన కోటేశ్వరరావు, వీర్రాజు, అధ్యక్షులు చంద్రశేఖర్, చిత్తా బాబురావు, రమణ, పోతాపతుల బాల సతీష్, గోగురాజు, గణేష్, విజయ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారికి పంచామృతాలతో స్నానం, మండపారాధన, గణపతి పూజ, గణపతి హోమం జరుగుతున్నాయండి. ప్రజలందరూ వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదానానికి ఇచ్చేసి ఈ అన్నదానాన్ని కూడా జయప్రదం చేయవలసింది. రాజమండ్రి ఫ్యూచర్ కిడ్ స్కూల్లో చెస్ ట్రోఫీ పోటీలు నిర్వహిస్తున్నారు. జిల్లా చదరంగ సంఘం ఆధ్వర్యంలో ఫ్యూచర్ కిడ్స్ పాఠశాలలో రాష్ట్ర స్థాయి చదరంగ టోర్నమెంట్ ఆదివారం జరిగింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 300 మంది క్రీడాకారులు హాజరవగా 7 రౌండ్లలో పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథి ఏలేటి విజయ్ మాట్లాడుతూ మేధోశక్తి, జ్ఞాపక శక్తిని పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. టోర్నమెంట్ విజేతలుగా కె మహేష్ కుమార్, స్వర్ణ నిహాల్, నిచ్చల్ నిలిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఏలేటి రవిబాబు, సీఈఓ రుద్రశ్రీ, మహాస్వి, జిల్లా చదరంగ సంఘం కార్యదర్శి జీవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. I really appreciate you guys and I really bow before the parents who have taken this utmost care to bring the children from a long distance of Andhra Pradesh and other regions and make them participate here. Future Kids feels very happy. This is the word from our founder and director Ravi Babu sir. He is not here but I am representing him on the stage. చదరంగం క్రీడను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఈ ఏడాది 1 కోటి రూపాయల వ్యయంతో ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్ టోర్నమెంట్లు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు ట్రస్టీలు వెల్లడించారు. చెస్ క్రీడాకారులకు ఎంట్రీ ఫీజు కూడా చెల్లించేందుకు సిద్ధమని భారతీయ నవీన క్రీడా ఉత్సవ ఫౌండేషన్ ట్రస్టీలు ప్రకటించడం జరిగింది. స్థానిక దానవాయపేటలో ఉన్న బిఎన్కేయు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఫౌండేషన్ ట్రస్టీలు కుమార్ విత్తనాల, అమ్మినేని ఉదయ్ కుమార్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్ కార్యదర్శి భీమారావులు మాట్లాడారు. ఈ ఏడాది జాతీయ స్థాయిలో చెస్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు ఉచితంగా యూనిఫామ్ టీషర్టులు అందజేస్తామన్నారు. చదరంగం క్రీడను మరింత ప్రోత్సహించాలనే లక్ష్యంతో తమ ఫౌండేషన్ ద్వారా 1 కోటి రూపాయల ఖర్చుతో 2 అంతర్జాతీయ రేటింగ్ టోర్నమెంట్లు నిర్వహిస్తామన్నారు. 1 అక్టోబర్ 1925 వరకు, 24 డిసెంబర్ 1926 వరకు జరిగే ఈ పోటీల ప్రాంతాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. క్రీడాకారులు ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో
ట్రస్టీ నరేష్ రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైతే మనకి ఇంటర్నేషనల్ టోర్నమెంట్ నిర్వహించడానికి అనుకూలంగా ఉందో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒక 1 మంత్లో వీ విల్ డిసైడ్ వెదర్ ఇట్ మే బి విచ్ ఎవర్ సిటీ అనేది డిసైడ్ చేసి దాని అక్కడ మనం టోర్నమెంట్ నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఎందుకంటే అంతర్జాతీయ టోర్నమెంట్ కాబట్టి ప్లేయర్ల యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎవరన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో అందువల్ల ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ఫైనలైజ్ ద సిటీ. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వారు చాలామంది ఎంట్రీ ఫీజులు కట్టుకోలేక చాలా దగ్గర టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు. కాబట్టి అటువంటి క్రీడాకారులకు కూడా మీ ట్రస్ట్ తరపు నుంచి ఏదో ఒకటి చేయగలిగితే మా తరపు నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. దానికి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా అంగీకరించారు. సిసిసి న్యూస్ ముంచే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అత్యంత జాగ్రత్త వహించాలి. కలెక్టర్ డిఈఓ డాక్టర్ కె మాధవీలత. ఆర్వోలకు కౌంటింగ్ ఏర్పాట్లు, లెక్కింపు ప్రక్రియపై శిక్షణ కార్యక్రమం. గోదావరి తీరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తజనం. ఈవీఎం స్ట్రాంగ్ రూముల భద్రతను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్ కౌంటింగ్ ప్రక్రియపై అధికారులతో సమీక్ష. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.